Nelluru Jilla Totapalli Guduru Mandalam Kottapalem Grama Panchayatilo Kutami Prabhutvam Pratishthatmakanga Nirvahistunna Palle Panduga Karyakramamlo Bhaganga Sarvepalli Niyojakavarga Samanvayakarta Somireddi Rajagopal Reddy Palgoni Cement Roadduku Shankusthapana Chesaru Gramasthulu Ayanaku Atmiya Swagatam Palikaru Anantaram Kutami Chestunna Abhivruddhi Karyakramala Gurinchi Mediatho Matladaru Ee Karyakramamlo Mandala Party Adhyakshudu Sannareddy Suresh Reddy Bommi Surendra Bobbepalli Suresh Naidu Sarpanch Chevuru Padma Chevuru Srinivasulu, Bharat Reddy, Sira Mahendra, Srihari, Kutami Nayakulu, Gramasthulu Palgunnaru. Andariki Namaskaram, ee roju Palle Panduga Karyakramam, Sarvepalli Niyojakavargamlo, Totapalli Guduru Mandalamlo, Kottapalemlo Modalu Pettam, Kutami Nayakulandaru ikkadiki vachi, Maa Priyatama Nayakulu, Somireddy Chandramohan Reddy Garu, Adeshala Meraku, Tenkaya Kotti ee Karyakramanni Modalu Pettam, Memu elections lo vachedappude cheppam. ప్రజలకి మంచి పరిపాలన చూపిస్తాం ఒక రామరాజ్యం తీసుకొచ్చి చూపిస్తాం అని చెప్పి ఈ 4-5 నెలల్లో అదే జరుగుతా ఉంది బ్రహ్మాండంగా దేవుడి దైవాల బ్రహ్మాండంగా వర్షాలు పడతా ఉన్నాయి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏదైతే మేము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రామిస్ చేశామో ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసుకుంటా పోతా ఉన్నారు కొత్త కొత్త పాలసీస్ వస్తా ఉన్నాయి నిన్నగాక మొన్నే ఈ కొత్త వైన్ పాలసీ కూడా లిక్కర్ పాలసీ కూడా రావడం జరిగింది గతంలో ఎట్లయితే వాళ్ళు దోచుకునేదానికి లిక్కర్ అనే పేరుతో స్పిరిట్ నమ్మి ఎంతోమంది ప్రాణాలు వాళ్ళు కోల్పోయారు అది ఆ విధంగా కాకుండా క్వాలిటీ లిక్కర్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత షాపులు కొత్తగా ఈ టెండర్లు పిలిచి కార్యక్రమం అంతా పూర్తి చేసి తక్కువ రేటుకి అంటే ఒకప్పుడులా కాకుండా దోచుకునే కార్యక్రమం లేకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ఈ డిప్పు తీయడం కార్యక్రమం కూడా జరిగింది అది బ్రహ్మాండంగా షాపులు కూడా మొదలుపెట్టారు అంటే ప్రజలకి ఏం కావాలనేది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇప్పుడే చూస్తున్నారు మీరు మా ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్లు కావాలి ఎక్కడెక్కడ శ్మశానాలకి తోవలు కావాలో అన్నీ కూడా లిస్ట్అవుట్ చేస్తూ ఉన్నాము ఈ 5 ఏళ్లలో బ్రహ్మాండంగా ప్రజలకు కావాల్సిన ఒక మంచి పరిపాలన తీసుకొస్తాము సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా వచ్చినప్పటి నుంచి ఈ 3 నెలలుగా ఎక్కడెక్కడ ఏమేమి కార్యక్రమాలు చేయాలి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా గిరిజనులు ఉన్న ఏరియాల్లో ఏ విధంగా ఫండ్స్ తీసుకురావాలి వాళ్ళ లైఫ్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఎడ్యుకేషన్కి సంబంధించి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో ఏ విధంగా ఈ టాయిలెట్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలా అనే దాని మీద కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు సిఎస్ఆర్ ఫండ్స్ అన్నీ గ్యాదర్ చేస్తూ కలెక్టర్ గారి సపోర్ట్తో ఆ కార్యక్రమాలు కూడా మొదలు పెడతా ఉన్నాం తర్వాత స్కూల్సే కాకుండా హాస్పిటల్స్ కూడా ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ అన్ని విజిట్ చేశారు విజిట్ చేసి ఎక్కడెక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉందో మొత్తం తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ దాన్ని గ్యాదర్ చేసి అవి కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు అందుకని ఎవరన్నా రాజకీయ నాయకుడు ఒక అవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు వాళ్ళ మంచి కోసం పాటుపడాలా వాళ్ళ కోసం ఏ విధంగా పనిచేయాలనేది నిలువెత్తు నిదర్శనం మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ సర్వేపల్లిలో ఏమో ఖాళీగా కూర్చొని కరోనా ప్యాలెస్లో ఒక వ్యక్తి కూర్చొని పొద్దున్న లేచి దొంగే దొంగ అన్నట్టు ఆయన 5 ఏళ్లు దోచుకుంది చాలక మళ్ళీ కొత్తగా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని కాలక్షేపానికి అంతా దోచేస్తున్నాడు అని చెప్పి ఆయన అక్కడ కమెంట్స్ చేస్తున్నాడు అక్కడేమో తాడేపల్లి ప్యాలెస్లో మరొక ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయి ఆయన అక్కడ కూర్చొని టైంపాస్కి మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు వీళ్ళందరికీ ఏంటంటే ఇంకొక 5 ఏళ్లు అంటే వాళ్ళని ఉన్న నాయకుల్ని కాపాడుకునేదానికి ఏదో మాట్లాడకపోతే అసలు పార్టీ ఖాళీ అయిపోద్దనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు నవ్వుకుంటున్నారు ప్రజలకి తెలుసు వాళ్ళ 5 ఏళ్ల ప్రభుత్వం చూసిన తర్వాత మాకు వద్దు బాబు అని చెప్పి దారుణంగా ఓడిచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఆ విధంగా మాట్లాడుకోవడం నవ్వులు పాలవుతూ ఉన్నారు అందుకని ప్రజలు అండ సోమిరెడ్డి గారికి ఉంది పైన చంద్రబాబు నాయుడు గారికి ఉంది మా కూటమి ప్రభుత్వం మొత్తం కలిసి మన రాష్ట్రాన్ని బాగుపరుచుకునే కార్యక్రమం చేసుకుంటాం నమస్కారం నిన్నే అనౌన్స్ చేశారు బాబు గారు ట్రాక్టర్లకి బండ్లకి అంటే ఎడ్ల బండ్లకి కూడా ఫ్రీగా ఎత్తుకునే దానికి కూడా నిన్నే అనౌన్స్ చేశారు అది కూడా ఒక దానికి ఆన్ పేపర్ రావాలి నిన్న అనౌన్స్మెంట్ జరిగింది అది కూడా ఫ్రీ అయిపోతుంది ఎందుకు అంటే గత ప్రభుత్వంలో ఏదైతే వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయి ఖజానాకి నష్టం వచ్చింది అని చెప్పి ఫ్రీ ఇసుక ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక ఇచ్చినందువల్ల ఖజానాకి దెబ్బ తగిలిందని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట ఇంకా ఫ్రీగా ఇవ్వడానికి లేదు అని చెప్పి దానికోసంగా సీనరేజెస్ కలెక్ట్ చేయడానికి ఆ అమౌంట్స్ కొంచెం ఎక్కువ అవడం అంటే అక్కడ నుంచి తీసుకొచ్చి రీచ్లో నుంచి డ్రెడ్జింగ్ చేసి తీసుకొచ్చి అక్కడ ఒక దగ్గర పెట్టి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకొని సీనరేజెస్ కలెక్ట్ చేసి ఇవ్వాలి కాబట్టి ప్రజలకు కొంచెం భారంగా కనిపిస్తూ ఉంది బట్ ఆ టైం లైన్ అయిపోయింది ఇప్పటి నుంచి ఫ్రీ ఇసుక అక్టోబర్తో అయిపోయింది కాబట్టి
ట్రాక్టర్ల వరకు ఇంకా లేకుండా అక్టోబర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి వితౌట్ ఎనీ అంటే ఫ్రీ ట్రాక్టర్లు వచ్చి డైరెక్ట్గా లోడ్ చేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు. సీనియర్స్ లేకుండా తీసుకెళ్ళచ్చని చెప్పి నిన్నే అనౌన్స్ చేస్తారు. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా త్వరలో వచ్చేస్తాయి. సార్, ఇంకోటి కూడా కాకాని చేస్తున్నటువంటి విమర్శలకు ప్రతిఘటించడంలో కొంత వైఫల్యం జరిగింది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పనిలో మేము ఉన్నామండి. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన స్కాములు బయట పెట్టే పనిలో మేము ఉన్నాము. కొత్తగా ఏ విధంగా గాడిలో పెట్టాలి, అధికారులు ఏ డిపార్ట్మెంట్స్ ఈ అక్రమాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాటికి సంబంధించిన అన్ని విషయాలు బయటకు తీయడంలో, ప్రజల్ని మళ్ళీ గాడిలో అంటే పరిపాలన గాడిలో పెట్టే పనిలో మేము ఉన్నాము. వాళ్ళు ఖాళీగా కూర్చొని విమర్శలు చేస్తూ ఉన్నారు. అందుకని దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరా వడి పట్టుకుట్టు పెరుమాళ్ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు, 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు, 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు. మెన్స్ రెడీమేడ్ పై ప్రోమో ఆఫర్స్, టెక్స్టైల్స్ ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు, ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.